దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకుని రాత్రి అంతా ఆయన కృప ద్వారా మనలను సజీవు లెక్కలో కాపాడి కృప చూపించి ప్రభు సహాయం చేశారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 136:23 ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరము ఉండునుగాక. నిజమే, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, మనము దీనదశలో ఉన్నప్పుడు, అవును, మనకు సహాయము ఏ ప్రక్క నుంచి లేనప్పుడు, ఏ ప్రక్కన కూడా మనకు సహాయం ఎవరు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆయన వైపు మనం కనులెత్తినప్పుడు ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు, మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా ఆయన ప్రేమ చాలా గొప్పదండి. నీవు నా జీవితాల్లో ఎన్నో దీనత్వాన్ని కలిగిన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు, ఇదిగో నేను ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన మనలను ఆదరించి ఆధ్యాత్మికంగా బలపరిచి తన కాపుదలతో, తన భద్రతతో, తన యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలతో మన జీవితాల్లో మేలుకరమైన కార్యాలు చేశాడు. నిజంగా ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇవదే కల సమయంలో ఆ ప్రేమను గుర్తిస్తూ ఆయన మనల్ని ఎలాగూ జ్ఞాపకం చేసుకొని ఒక మంచి స్థితిని మనకు దయచేశాడు, ఇంకా జయిపోతున్నాడు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయనను గణపరుస్తూ ఆయన సన్నిధిలో జీవించడానికి మనమందరము సిద్ధపాటు కలిగి ఉండడం ఆశీర్వాదకరమని, దీవెనకరమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, మేము దీనులమే తండ్రి, మాకు ఏ అర్హత యోగ్యత లేనటువంటి వారము తండ్రి. అటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా నీ సందులు జీవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మరొక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఇది నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. ఎవరు ప్రభు కన్నీళ్లతో విత్తున్నారు, కన్నీళ్లతో ప్రభుని సందులు మొరపెడుతున్నారు, అందరి జీవితాల్లో మేలుకరమైన కార్యాలు జరిగించి, ఆశీర్వాదకరమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి బలపరచండి. స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి, వారి స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి, బలహీనత ఉన్న పరిస్థితులను లేవనెత్తండి ప్రభు, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి తండ్రి. నీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి, మా గ్రామాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలుకరమైన కార్యాలు జరిగించండి, దీవెనకరమైనటువంటి కార్యాలు జరిగించండి, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరు మహిమ పొందుదరని దేవ, మరొక్కసారి ప్రభు మీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని దేవ, మా దేశాన్ని, రాష్ట్రాలను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. బలహీనలుగా ఉన్న వారిని మీ రక్తం చేత కడగండి, ఆయా హాస్పిటల్లో ఉన్నవారిని కూడా మీ ఆస్తి యొక్క కాపుదలిచ్చి, భద్రత ఇచ్చి, నెమ్మది సమాధానంతో నడిపించి బలపరచండి తండ్రి. మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఉద్యోగం చేసుకునే వారిని, వ్యాపారం చేసుకునే వారిని, చేతి పనులు చేసుకునే వారిని, దేవ యవనస్తులను, చిన్నవారిని, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి. అయ్యా, ఈ దినాన్ని, ఆయా కార్యక్రమాలు చేసుకునే కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆస్వాదించి మేలుకరమైన కార్యాలు జరిగించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న వారు ఉన్నారు, అయ్యా వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పొందుదని దినమంతా మరొకసారి మీరు ఎక్కలకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.